పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతా కూడా దేవాది దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల చాటున భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. మరి ఈ రోజున వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 6:25 ధ్యానం చేసుకుందాము. మరి ఈ వచనంలో చూసినట్లయితే మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక. ఈ మాటలు మరి రాజగు దర్యావేషు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాపిస్తున్నటువంటి మాటలు, ఆయన రాపించినటువంటి ఒక మరి శాసనము అని చెప్పి మనం చూడవచ్చు. మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక, ఆ దేశంలో ఆయన ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇలాగ రాస్తూ ఉన్నాడు రాజగు దర్యావేషు, మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక. ఎందుకనంటే అంతకుముందు మరి దానియేలుని సింహాల బోనులో వేయించటం, అయితే దానియేలు ఆయన సేవించుచున్నటువంటి దేవుని అనుదినము క్రమం తప్పకుండా సేవించడం, ఈ పరిస్థితులన్నీ చూశాడు. ఎప్పుడైతే మరి సింహాల బోనులో వేయించినప్పుడు సింహాలు వాటి నోళ్ళు మూసుకొని మరి రాత్రంతి కూడా దానియేల్ని ఏమీ కూడా హాని చేయకుండా ఉన్నప్పుడు, ఆ విషయం చూసినప్పుడు రాజుకి దానియేలు యొక్క దేవుని యొక్క గొప్పతనము తెలుసుకున్నటువంటి ఆ యొక్క దర్యావేష ఏం చెప్తూ ఉన్నాడంటే, మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కారేదు కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. దేవుని వాక్యం దీవించునుగాక. మరి రాజు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు, ఆయనే పరిపాలన చేయవాడు, ఆయన రాజ్యము తరతరములకి ఉంటుంది, ఆయనే క్షేమము కలుగజేసే దేవుడు, ఆయనే సహాయం చేసే దేవుడు, ఆయనే విడిపించే దేవుడు. మరి ఈ రోజున ఎంతమంది దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు? మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఆందోళన చెందుతూ ఎంతో భయానికి గురయ్యి ఈరోజు చూసినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైరస్ ద్వారా 10% మరణాలు సంభవిస్తే 90% మంది భయంతోనే మరణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరికి భయపడాలి అని అంటే జీవము కలిగినటువంటి దేవునికి భయపడాలి. కాబట్టి ఈ యొక్క వైరస్లు కానీ ఇవేవి మనకేమి చేయవు ఎంత మాత్రం కూడా, ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, ఆయన యొక్క శాసనము తరతరములు నిలిచేది అని చెప్పి రాజు దర్యావేషు చెప్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు క్షమాభివృద్ధి కలుగును. ఎవరిని బట్టి క్షమాభివృద్ధి కలుగుద్ది అని అంటే దేవుని బట్టి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడాన్ని బట్టి మనకి క్షేమము అభివృద్ధి. కాబట్టి ఈరోజు నీ వాక్యం ఇచ్చున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని మీద దానియేలు వలె ఆధారపడి దానియేలు ఎటువంటి శాసనం రాయబడినా కానీ లెక్క చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో క్రమం తప్పకుండా దినమునకు ముమ్మారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా దేవునికి భయపడుతూ లోబడుచు దేవుని సన్నిధిలో దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు క్షమాభివృద్ధిని కలుగ చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈ రోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపచేశారు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలమంతా కూడా మీరు మమ్మల్ని దాచారు, మరొక దినాన్ని ఇచ్చారు, వందనాలు. ఇది నాన్న ప్రభా, ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో, అయ్యా ఏ వాహనాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో, వారు వెళుతున్నటువంటి పనుల్లో మీరు సహాయం చేయండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ దేవదూత కంచి వేసి కాపుదల్లో భద్రపరచమని,
కృపాక్షేమములు అనుగ్రహించమని. దయగలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మలను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమును ఆరోపించుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామముని మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.